అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం మ్యాజిక్ 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 లాగానే అయిపోయింది ఇరవై ఎనిమిదో రోజుకి వచ్చేసాము మనందరం ఎంతో శ్రద్ధగా ఆనందంగా సంతోషంగా చక్కగా చేసుకుంటున్నాం దానివలన వచ్చిన ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి మొదలు పెట్టుకుందామా ఇరవై ఎనిమిదవ రోజు మ్యాజిక్ను గుర్తుంచుకోండి దానికి చార్లెస్ డే లింట్ అనే రచయిత సెల్టిక్ జానపద గాయకుడైన ఆయన ఏం చెప్తున్నారంటే మ్యాజిక్లోని గొప్పతనం అదే అది ఇంకా మనతోనే ఉందని మనం తెలుసుకోవాలి మనందరి చుట్టూ ఉంటుంది కానీ అదృశ్య రూపంలో ఉంటుంది మళ్ళీ చెప్పుకుందామా మ్యాజిక్లోని గొప్పతనం అదే అది ఇంకా మనతోనే ఉందని మనం తెలుసుకోవాలి మనందరి చుట్టూ ఉంటుంది కానీ అదృశ్య రూపంలో ఉంటుంది ప్రతిరోజు దానికది అనుపమానమైనదే ఒకరోజు మరొక రోజులా ఉండదు ఒకరోజు సంభవించే మంచి విషయాలకు మరొక రోజు సంభవించే వాటికి ఎప్పుడూ తేడా ఉంటుంది అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి నిన్న దక్కిన అదృష్టాలను గుర్తుంచుకోవడం ద్వారా మ్యాజిక్ను కూడా గుర్తుంచుకుంటాం అట్లా ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా అవి ప్రతిసారి కొత్తగానే అనిపిస్తాయి అందుకే మ్యాజిక్ను గుర్తుపెట్టుకోమని చెప్పడం మన జీవితంలో కృతజ్ఞతకు ఎంత శక్తి ఉందో మ్యాజిక్ను గుర్తుపెట్టుకోవడం అనే అభ్యాసం నిరూపించింది మనకిప్పుడు ఏ కోరికలున్నా భవిష్యత్తులో ఎటువంటివి కలిగిన ఈ మ్యాజిక్ అభ్యాసం మన జీవితం మొత్తానికి లాభదాయకంగా ఉంటుంది నిన్న మనకి లభించిన అదృష్టాలను గుర్తుంచుకోవడానికి సులభమైన మార్గం ఏమిటంటే మనం ప్రతిరోజు నిద్రలేవగానే ఒకసారి వెనక్కి అంటే నిన్నటికి వెళ్దాం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పడుకోబోయే వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుందాం మనం నిన్న జరిగిన మంచి విషయాలు లేదా మన అదృష్టాలను గుర్తు తెచ్చుకోవడం అనే ప్రక్రియ చాలా సులభంగా ఉండాలి అంటే నిన్న అనే రోజును మనం జాగ్రత్తగా పరిశీలిస్తున్నామన్న మాట అలా పరిశీలిస్తున్నప్పుడు మన అదృష్టాలు మన మనసుపైకి మళ్ళీ బుడగల్లాగా తేలివస్తాయి ఈ అభ్యాసాన్ని ఈ ప్రశ్నతో మొదలు పెడదాం నిన్న జరిగిన మంచి విషయాలేమిటి మనం ఎప్పుడు మనల్ని మనం ఏ ప్రశ్న వేసుకున్నా మన మనసుకు దానికి సమాధానం కోసం వెంటనే వెతుకుతుంది మనకేమైనా మంచి జరిగిందా మనం కోరుకున్నదేమైనా అనుకోకుండా ఒక మ్యాజిక్లా లభించిందా అనుకోని విధంగా డబ్బు వచ్చిందా మనకి ఎక్కువ ఆనందం కలిగించిన ఏమైనా జరిగిందా చాలా కాలం తరువాత ఒక నేస్తం దగ్గర నుంచి ఉత్తరము లేకపోతే ఆ నేస్తమో ఈమెయిలో ఫోను వచ్చిందా మనల్ని ఎవరైనా ప్రశ్నించారా మన సమస్యల పరిష్కారానికి ఎవరైనా సాయం చేశారా పోనీ మనం ఎవరికైనా సాయం చేశామా మనం ఒక ప్రాజెక్టును జయప్రదంగా పూర్తి చేసి మరొకటి ప్రారంభించిన ఉత్సాహంలో ఉన్నామా మనకిష్టమైన వంటలు ఏమైనా తిన్నామా ఒక మంచి సినిమా చూసామా ఎవరి వద్ద నుంచైనా ఏదైనా బహుమతి పొందామా ఒక ప్రేరణాత్మకమైన సమావేశానికి వెళ్ళామా ఎవరితోనైనా నాణ్యమైన సమయాన్ని గడిపామా గొప్ప సంభాషణ చేశామా ఏదైనా కొత్త పని ప్రారంభించటానికి ప్రణాళిక వేశామా మ్యాజిక్ను గుర్తు తెచ్చుకొని నిన్నటి నుంచి విషయాలన్నింటినీ కంప్యూటర్ మీదో కాగితం మీద జాబితా వేసుకుందాం మనకి సంతృప్తి కలిగిన నిన్నటి అదృష్టాలు మన మనసుపైకి వచ్చే వరకు వాటిని జాగ్రత్తగా పరిశీలిద్దాం అవి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు మనకి కావలసింది ఎన్ని మంచి విషయాలు జరిగాయి అనేదే ప్రతి విషయం పట్ల మనం ఎంత కృతజ్ఞత ప్రకటించాము అనేదే ఇందులో ప్రతి విషయాన్ని తలుచుకొని థ్యాంక్ యూ అని మనం కృతజ్ఞత ప్రకటిద్దాం ఇవాల్టి తరువాత మనవి అభ్యాసం చెయ్యాలంటే మనం వాటన్నింటినీ కలిపి వ్రాసుకోవచ్చు అంటే ఒకరోజు రాసుకోవచ్చు ఒకరోజు మర్చిపోవచ్చు కనుక వ్రాసుకున్న రోజు అన్ని రోజుల నుంచి జ్ఞాపకాలను కలిసి వ్రాసుకుందాం ఒక పెద్ద జాబితా వ్రాసుకొని ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పవచ్చు మన మ్యాజిక్ పదం ఇదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతిరోజు భిన్నమైనదే కనుక ప్రతిరోజు మనం మంచి సందర్భాలు ఒకే లెక్క ప్రకారం ఉండవు కదా అయితే ప్రతిరోజు మన జీవితంలో తప్పకుండా కొన్ని అదృష్టాలు ఉంటాయి వాటిని మనం చూడగలిగితే మన హృదయంలోకి మన మ్యాజిక్ను మనమే ఆహ్వానించినట్లు అప్పుడు మన జీవితం సుసంపన్నంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత సంపద లభిస్తుంది ఎవరికైతే కృతజ్ఞత ఉండదో వారి దగ్గర ఉన్న సంపద కూడా నశించిపోతుంది మ్యాజిక్ను గుర్తుపెట్టుకుందాం అది మన కోసమే సృష్టించబడింది అర్థమైంది కదా ఎంత అద్భుతంగా ఉంది దీన్ని ఆచరించడం కష్టమా లేదు మనకు అసలు కష్టమే కాదు ఈ ఇరవై ఎనిమిది రోజుల అభ్యాసంలో మనం చాలా నేర్చుకున్నాం చాలా ఆనందాలను కూడా అనుభవిస్తున్నాము ప్రతిరోజు కృతజ్ఞతను పాటించటం ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఎన్నో కొత్త విషయాలు మనకి తెలుస్తున్నాయి ఇప్పుడు అభ్యాసం టైం అయిపోయింది కదా పేపర్ కానీ బుక్ కానీ ల్యాప్టాప్ కానీ తెచ్చుకొని రెడీగా ఉన్నారు మ్యాజిక్ అభ్యాసం ఇరవై ఎనిమిది మ్యాజిక్ను గుర్తుంచుకోండి ఒకటి మన అదృష్టాలను గుర్తు తెచ్చుకుందాం ఒక పది అదృష్టాలను జాబితా వేసుకుందాం వాటికి మనమెందుకు కృతజ్ఞతాబద్ధులము వ్రాసుకుందాం ఆ జాబితాను మరొక్కసారి చదువుకుందాం ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మూడు సార్లు అనుకుందాం ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలుబుచ్చుకుందాం నిన్న మనకి దక్కిన అదృష్టాలను తలుచుకోవడం ద్వారా మ్యాజిక్ను గుర్తుంచుకుందాం వాటన్నింటినీ ఒక చోట జాబితా పెట్టుకుందాం మనల్ని మనం మరలా ప్రశ్నించుకుందాం నిన్న నాకు జరిగిన మంచి విషయాలు ఏమిటి మనకి సంతృప్తి కలిగే వరకు మనం వరుసగా వ్రాసిపెట్టిన నిన్నటి విషయాలను జాగ్రత్తగా పరిశీలిద్దాం ప్రతి ఒక్క అదృష్టాన్ని గుర్తు తెచ్చుకుంటూ దానికి ప్రత్యేకంగా మన మనసులో థ్యాంక్ యూ చెప్పుకుందాం ఇవాల్టి తరువాత మనం ఈ అభ్యాసాన్ని ఒక జాబితా వ్రాసి పెట్టుకుని చేద్దాము మనం ఒక చిన్న జాబితానైనా వ్రాసుకోవచ్చు విశదంగా పెద్దదైనా వ్రాసుకోవచ్చు అట్లా వ్రాసుకొని ఆ విషయాలకు మనం ఎందుకు కృతజ్ఞులవై ఉన్నామో చెప్పుకుందాం ఐదు మనం ఈరోజు నిద్రపోయే ముందు మన మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకొని మన మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనుకుందాం ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయిపోయింది కదా ఇరవై ఎనిమిదో రోజు అయిపోయింది కానీ మనకి అయిపోలేదు మనం ప్రతిరోజు మన జీవితంలో మన జీవన విధానంలో ప్రతిరోజు జరిగే పనుల్లో ఒక భాగం అయిపోయింది మనకి ప్రతి సెకండు మనం మ్యాజిక్ను ఆ అద్భుతాన్ని కృతజ్ఞత ద్వారా చెప్పుకుంటూ ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాము ఈ అనుభవాలను మనం పోగొట్టుకోకూడదు ఎందుకు మర్చిపోవాలి ఎందుకు వదిలిపెట్టాలి ఇంత ఆనందాన్ని మనకిస్తుంటే అందుకు ఎవ్వరు మర్చిపోకండి ప్రతి దానికి కృతజ్ఞత తెలియచేయండి ప్రతిరోజు అద్భుతాలను అందుకోండి ఆనందాలను పొందండి లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ